దీన్ని చంచల కూర అని అంటారు. చాలామందికి ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇంతకుముందు వాళ్ళకి చాలామందికి తెలుసండి. దీన్ని తింటే చక్కగా కంటి చూపు అవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇది చక్కగా ఈ కాలంలోనే వర్షాలు పడుతున్నప్పుడే వస్తుంది. మళ్ళీ వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నారు కదా, రెండు మిరపకాయలు, ఎండుమిర్చి, ఒక నాలుగు పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం వెల్లుల్లి, ఇలా కచ్చా పిచ్చాక దంచుకోండి. తర్వాత దీనిలో కొంచెం ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వండి కదండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇందులో నేను చెంచల కూర వేసేస్తున్నానండి. మామూలుగా మనం తోటకూరను తీసుకొని ఎలాగ కట్ చేసి పెట్టుకుంటామో అట్లాగే చెంచల కూరను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, కూర మీద కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత దీని మీద నేను మూత పెట్టేస్తానండి. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసి దాన్ని ఒక 15 మినిట్స్ అలాగే మగ్గనిద్దాము, మూత ఓపెన్ చేయకుండా. చెంచల కూర ఇక్కడ బాగా మగ్గిపోయింది. దీన్ని చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉంటే కూర అంతా బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి తిప్పుతాను. నేను ఇందాక ఆల్రెడీ వేసేటప్పుడే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాను కదండి, సో అదే సరిపోతుంది కారం. ఒకవేళ సరిపోదు అని అనుకుంటే మనం మామూలు కారం కూరల్లో కారం కూడా వేసుకోవచ్చు అవసరము అని అనుకుంటే. ఇది మనకి మంచి విటమిన్ ఇస్తుందండి. ఐకి కావాల్సిన విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అందుకని చెప్పి పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వర్షాకాలంలో చెంచల కూర తెచ్చుకోవడం, దాన్ని వండుకోవడం, తినడం ఎక్కువగా చేసేవాళ్ళు. వారానికి 3 రోజులు 4 రోజులు తినేవాళ్ళు. దానివల్ల మనకంటే పెద్దోళ్ళు అంటే మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ వీళ్ళందరూ వాళ్ళే మంచిగా చూడగలుగుతున్నారు మనకంటే. ఈవెన్ మనం ఈరోజు కూడా నేను కలచూడలేకపోతే చూడలేను, కానీ మా తాతగారు ఉన్నారండి, తనకి 78 ఇయర్స్, బట్ హీ విల్ సీ, తనని పర్ఫెక్ట్గా చూస్తారు దేన్నైనా. కారణం ఏంటంటే వాళ్ళు ఇలాంటి ఫుడ్ తిన్నారు, మనం ఇలాంటిది ఏమీ తినం కదా, మనంతా హైబ్రిడ్ ఫుడ్ కదా. అంతా కంప్లీట్గా ఉడికిపోయింది, చూసారండి, చూసారు కదండి ఎంతో చక్కటి చెంచల కూర వండేసుకున్నామండి. చక్కగా దీన్ని ఆరోగ్యంగా తింటూ ఉండండి, హెల్త్ని మంచిగా ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.